అనంతపురం జిల్లా తాడిపత్రిలో 81 మంది బాలకార్మికులకు పోలీసులు విముక్తి కల్పించారు. డీఎస్పీ శ్రీనివాసుల ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని పలు దుకాణాలు, మెకానిక్ షెడ్లు, హోటళ్లపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 81 మంది బాలకార్మికులను గుర్తించారు. వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి అనంతరం బాలకార్మికులను పాఠశాలలకు పంపించారు. ఎవరైనా బాలకార్మికులతో పనులు చేయించుకుంటే చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కొంతమంది బీద పిల్లలు ఉంటే వాళ్ళకు ఒకవేళ ఏదైనా కొన్ని బీద పిల్లలు చదివించే స్కూల్స్ ఉన్నాయి, అనాథాశ్రమ నిలయాలు ఉన్నాయి, అక్కడ కూడా చెప్పించి మా దగ్గరికి వస్తే మేము కూడా మా తరఫున మేము ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది వాళ్ళ పేరెంట్స్కి. ముఖ్యంగా అనంతపురంలో కొన్ని స్కూల్స్ ఉన్నాయి, జీవన ఆలయం అని చెప్పేసి జీవనాలయం, తర్వాత కొన్ని ఇంకా స్కూల్స్ ఉన్నాయి. ఎవరైనా చిన్న ఏజ్లో ఉండి చదువుకుండా తల్లిదండ్రులు ఎక్కడ చేసి ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళు చేస్తే వాళ్ళు రేపొద్దున వాళ్ళ భవిష్యత్తులో మంచి స్థానానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఆపరేషన్ ముస్కాన్ నిరంతరం కొనసాగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు మా తాడిపత్రి పోలీస్ సబ్డివిజన్లో టోటల్ 81 మెంబర్స్ పిల్లల్ని ఐడెంటిఫై చేసి రెస్క్యూ చేసి తల్లిదండ్రులు వాళ్ళ కన్సర్న్డ్ తల్లిదండ్రులు ఉన్న వాళ్ళని, కొంతమందికి తండ్రి లేడు అమ్మ ఉంది, కొంతమందికి అమ్మ ఉంది తల్లి లేడు, అటువంటి ఉన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. దాదాపు ఎక్కువ మంది పేరెంట్స్ ఉన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు నెగ్లెక్ట్గా కొద్దిగా వదిలిపెట్టడంతో వాళ్ళ విధంగా తయారు కావాల్సి వచ్చింది.